మీ అందరికీ నా నమస్కారాలు. ఏమండి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఎవరికి ఉండదండి? నలు దిశలా కూడా నా పేరు వ్యాపించాలనే తపన ఎవరికి ఉండదు చెప్పండి? రాజకీయ నాయకుడికే కాదు, వ్యాపారస్తుడికి ఉంటుంది, ఉద్యోగస్తుడికి ఉంటుంది. నలు దిశలా కూడా అతని పేరు ప్రఖ్యాతులు వ్యాపించాలన్నా, అంతేకాకుండా మన ఇంట్లో ఉన్నటువంటి నాలుగు దిక్కులు కూడా మనకి కంట్రోల్లో ఉండి ఎలాంటి దోషాలు ఉన్నా అవి మనల్ని ఏమీ చేయకుండా మనల్ని ఆశీర్వదించి చక్కని ఫలితాలు ఇచ్చే విధంగా ఉండే విధంగా చతుర్దీప స్టాండ్ అని ఒకటి ఉంటుంది, ముక్కాని పీట అంటాం. వాస్తవానికి ఏంటంటే ఇది నాలుగు కాళ్ళు పెట్టారు, మూడు పీటలు, మూడు కాళ్ళ మీద చేసినటువంటి దీపాలు కూడా కొన్ని ఉంటాయి. కానీ నాలుగు, ఒక్కొక్క దీపానికి ఒక స్టాండ్, ఒక్కొక్క దీపానికి ఒక స్టాండ్, నాలుగు దీపాలకి నాలుగు స్టాండ్లు పెట్టి చక్కగా మీరు ఈ చతుర్దీపాన్ని నిత్యం వెలిగిస్తూ ఉంటే మీకు దిశ దశల మీకు చాలా బాగుంటుంది. జాతకంలో మీకున్నటువంటి దుష్టగ్రహ బాధలు తొలగిపోతాయి. ఇంట్లో ఉన్నటువంటి వాస్తులోపాలన్నీ హరించి ఆ ఇల్లే మిమ్మల్ని ఆశీర్వదించి ఆ ఇల్లే మిమ్మల్ని రక్షించుకుంటూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ తల్లిని తండ్రిని మీ పిల్లల్ని మిమ్మల్ని బాగా వృద్ధి చేసుకుంటూ మీ కుటుంబాన్ని వృద్ధి చేసుకుంటూ మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి గృహం కావాలనుకున్నప్పుడు ఈ చతుర్దీపాన్ని మీ ఇంట్లో మీ మందిరంలో పెట్టి అనిరిత్యం పూజించండి, అద్భుతమైన ఫలితాలు పొందండి. రాహుకేతులు మిమ్మల్ని బాధ పెట్టినా కూడా ఈ చతుర్దీపాన్ని వెలిగిస్తూ ఉంటే రాహుకేతుల యొక్క అనుగ్రహం పొందడం, అసలు నన్ను అడిగితే ఈ తొమ్మిది గ్రహాల్లో కూడా రాహు కానీ కేతు కానీ అనుగ్రహిస్తే మాత్రం ప్రపంచంలో గొప్పవాళ్ళు లేదా పేరున్న వ్యక్తులు, డబ్బున్న వ్యక్తులు, మంచి సైంటిస్టులు, రీసెర్చ్ స్కాలర్స్ అందరూ కూడా మీకు ఈ రాహుకేతుల యొక్క అనుగ్రహం వల్లనే మనకి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీకు వాళ్ళ యొక్క అనుగ్రహం పొందాలన్నా, మీరు ఆ స్థాయికి చేరుకోవాలన్నా, అత్యంత ధనికులు కావాలన్నా, అత్యంత మేధావులు కావాలన్నా కూడా ఈ చతుర్దీపాన్ని మీ పూజా మందిరంలో పెట్టండి, అననిత్య దీపారాధన చేయండి, చక్కని ఫలితాలు పొందండి. ఇది మీరు ఎప్పుడు తెచ్చినా చక్కగా బాగా గుర్తుపెట్టుకోండి. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాల్లో ఈ దీపాన్ని తెచ్చుకోవాలి. చక్కగా కనపడుతుంది కదా, అది కూడా అమావాస్యతో వచ్చినట్టయితే బాగుంటుంది. ప్యూర్ పంచలోహంలో చేసినటువంటిది, నాలుగు కాళ్ళు కనపడుతున్నాయి కదా, ఈ విధంగా చేసిన దీపానికి పైన చక్కనటువంటి ఒక పద్మం ఉండి దాన్ని ఒక గదాకారంగా ఉన్న దాంతో బంధింపబడి ఉంటాయి. అది గోపురాకృతిగా ఉంటుంది, కలసాకృతిలో ఉంటుంది. కాబట్టి మీరు ఇది ఇంట్లో పెట్టుకుంటే దీని నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉండి మిమ్మల్ని, మీ ఆరోగ్యాన్ని, మీ సంపదని కూడా కాపాడుతున్నట్లో సందేహపడట్లేదు. ఎలాంటి అంశాలు తెలుసుకోవాలనుకుంటే తాంత్రిక ప్రపంచం, తాంత్రిక మర్మాలు, తాంత్రిక నిధి, తాంత్రిక రహస్యాలు మరియు ఐశ్వర్యానికి స్వాగతం అనే పుస్తకాన్ని తెప్పించుకోనండి. ఆల్ ది బెస్ట్, నమస్తే, మీ అచ్చరెడ్డి గురువుని.